కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా బద్వేల్ మున్సిపల్ చైర్మన్ వాకమల రాజగోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ గోపాలస్వామి ఆధ్వర్యంలో విద్యార్థులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి బద్వేల్ పట్టణంలో వాహనంపై అంబేద్కర్ చిత్రపటాన్ని ప్రధాన రహదారిపైన ఊరేగింపుతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బద్వేల్ మున్సిపల్ చైర్మన్ వాకమల రాజగోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ గోపాలస్వామిలు మాట్లాడుతూ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో సామాజిక న్యాయాన్ని, దేశ సమగ్రతను చాటి చెప్పిన దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని వారు కొనియాడారు. అదేవిధంగా అన్ని కులాలకు, అన్ని మతాలకు అన్ని హక్కులను కల్పించాలని, అందుకే అందరం స్వేచ్ఛగా జీవిస్తున్నామని అటువంటి గొప్ప మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా అంబేద్కర్ ని స్ఫూర్తిగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడుచుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.